ఇక మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఉన్నది మూడు అడుగులు, తుంకుతాడు ఆరు అడుగులు. ఆయనలో వీడికి వచ్చినాడు చెప్పిండు, నా దగ్గరే ఉంది, నేను మీ తల్లి తప్పిట్టాను, నేను నా దగ్గర ఉన్నది గొంగడి గోసే, నేను తెలంగాణ ఉద్యమంలో కారం తిని అటుకులు తిని నేను తెలంగాణ కోసం పాటలు పాడినా అని. మీరు అనుకున్నారు పాపం తెలంగాణ రాష్ట్రంలో రసమై రసవత్తరంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు, అయ్యో పాపం బిడ్డ గోసి గొంగడే ఉంది అని మీరు పిలిచి ఇడ ఎమ్మెల్యేని చేసిండ్రు రెండుసార్లు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంత సమస్యలు పట్టించుకోలే, మన ముంపు గ్రామాలకు న్యాయం చేయలే, ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు తేలే, ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ తేలే, ఈ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలే. కానీ ఆయన మాత్రం ఇక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కేసీఆర్ ఆక్రమించుకున్నట్టు. దొరకో గడి ఉంటే నాకెందుకు ఉండకూడదని ఆయన కూడా అదే పని మీద ఉన్నాడు. ఇవాళ తెలంగాణ పాటను దొర గడీల దగ్గర తాకట్టు పెట్టిండు. ఇక ఆయన భాగవతం అంతా మీకు తెలుసు, మా డాక్టర్ సాబ్ ఊరూరులో చెప్తూనే ఉన్నాడు. ఇక నేను ఇక్కడ మాట్లాడాను కానీ ఇవాళ ఈయన కథ కూడా ఆయన కథ కంటే ఎక్కువేం లేదు. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాంతాన్ని 20 ఏళ్ళుగా పట్టి పీడించి దోపిడీకి పాల్పడి ఇవాళ దోసుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని 10,000 ఎకరాలు నగరం చుట్టుముట్టూ ఆక్రమించుకున్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు కొడుకు పొద్దుగాల టీవీ దగ్గర ఇవాళ మా నాయన 100 రూపాయలు నాటు నోటు లాంటోడు, మీరు జేబులో పెట్టుకోవాలి అని అంటున్నాడు. నేను అంటున్నా అది 100 రూపాయల నోటు కాదు, అది నకిలీ నోటు. ఆ నకిలీ నోటు జేబులో పెట్టుకుంటే జైలుకు పోతారు. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ మానకొండూరు నియోజకవర్గంలో మీరు ఎన్నిసార్లు తెలంగాణ అంశం ముందుకొచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే చంద్రశేఖరరావు మనల్ని మోసం చేసిండు. ఇవాళ మా డాక్టర్ సాబ్ నాకు కాగితం ఇస్తే 3 పేజీలు ఉన్నాయా మీ సమస్యలు చెప్దామంటే సాతాడంత ఉంది. చెప్తే రామాయణము రాస్తే భారతం అన్నంత మానకొండూరులో సమస్యలు ఉన్నాయి. అందుకే నేను ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి అంటే డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రావాలి. మానకొండూరులో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలవాలి, అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా ఇవాళ ప్రతి మండలంలో మీకు జూనియర్ కాలేజీలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇవాళ మీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మీ ప్రాంతంలో మండలాల వారీగా 30 పడకల ఆసుపత్రులు నిర్మించి పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ తోటపల్లి రిజర్వాయర్ కడతామని భూములు సేకరించి వాళ్ళ బంధువులకు మాత్రమే వాపసు ఇచ్చిండ్రు, మిగతా రైతులకు ఇవ్వలేదు. తోటపల్లి ముంపు బాధితులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పక్కనే ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితులను కూడా కేసీఆర్ అత్తగారు అని చెప్పిండు. నేను ఇక్కడనే నా అత్తగారు, నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, మీకు న్యాయం చేస్తానికి ఆ పక్కనే కూతబెట్టి దూరంలో చెప్పిండు. అల్లుడు గిల్లుడేమో కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలే. అందుకే ఈరోజు అదేవిధంగా మా డాక్టర్ సాబ్ కొత్త డిమాండ్ చెప్తున్నాడు. ఇక్కడ ప్రాంత ప్రజలు బెచ్చంకి మండలం సిద్దిపేటలో ఉంది, దాన్ని తీసి కరీంనగర్లో కలపాలి అని. తప్పకుండ మీ ఆలోచనలను మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకోవాలంటే మీరు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఇవాళ చాలామంది మిత్రులు నరసింహరావు గారి కాడ నుంచి మొదలు పెడితే ఎంపీపీలు జడ్పీటీసులు నేను చాప మన హెలికాప్టర్ దిగంగానే పార్టీలో చేరిండ్రు. నాకు ఇక్కడ వచ్చిన
మా అక్కలు మా ఆడబిడ్డలు మా పెద్దమ్మలు వేలాది మందిని చూసిన తర్వాత నాకు సంపూర్ణంగా నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను 25,000 ఓట్ల మెజార్టీతో మీరు ఎమ్మెల్యేను గెలిపిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వస్తే కేసీఆర్కు కడుపు మండుతుంది. నిన్నమన్న అంటుండు ఇందిరమ్మ రాజ్యం వస్తుందంట, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట. ఏం చేసిండ్రు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యంలో అని కేసీఆర్ అడుగుతుండు. నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి కేసీఆర్కు బరాబర్ దొరల రాజ్యాన్ని పొందబెడతాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం, గడీల పాలనకు అంతం పలుకుతాం, పేద ప్రజల పాలనను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నావు కదా, ఈడ మానేరు డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదా, ఈడ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, దేవాదుల కట్టింది కాంగ్రెస్ కాదా, నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ జూరాల ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా. చింతమడకలో నువ్వు చదువుకున్న బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు దండం పెట్టుకున్న గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు తాగిన నీళ్ళ ట్యాంకు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడకకు రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, నీ ఇంటికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేపు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాదు నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు హైదరాబాద్కు తరలించి హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నక్లెస్ రోడ్డు శిల్పారామ మేం కడితే ఈ సిగ్గులేని దద్దమ్మ సోయిలేని కేటీఆర్ పోయి శిల్పారామం దగ్గర సెల్ఫీలు దిగుతున్నాడు. ఓ సన్నాసి ఆ శిల్పారామం కట్టింది కూడా మేమే, మీ అయ్య కాదు మీ తాత కాదని చెప్పదలుచుకున్నా నేను. అందుకే మిత్రులారా ఇవాళ అదే కాదు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందంట అంటుండు, వస్తుంది. 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. మీరందరూ మా డాక్టర్ సాబ్ బండి పెట్టినా పెట్టకపోయినా, బస్సు పెట్టినా పెట్టకపోయినా, మా ఆడబిడ్డలకు 9వ తారీఖు నుంచి ఉచిత బస్సు సౌకర్యం మీ బస్ డిపో ఏడుందో ఆడికి పోయి మా అక్కలందరూ ఉచితంగా బస్సు ఎక్కి సరాసరి ఎల్బీ స్టేడియంకి వచ్చి సోనియమ్మ నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి, ఆ పండుగ కనులార చూడడానికి మా అక్కల్ని మా పెద్దమ్మల్ని నేను రమ్మంటున్నా. ఇదే కాదు మొన్న 17 సెప్టెంబర్ నాడు సోనియమ్మ వచ్చింది తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో. 6 గ్యారంటీలు సోనియమ్మ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. మా అక్కలు ఆడ నిలబడి చూస్తారు మా తమ్ముడు ఏం చెప్తాడో మా అన్న ఏం చెప్తాడో అని. సోనియమ్మ నాకు చెప్పింది నగదు ఇంట్లో ఆడబిడ్డ చేతులుంటే పిల్లగాని చదువుకు పనికొస్తాయి, ఇంటి ఖర్చులకు పనికొస్తాయి, ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపునికి తలగ పెడతాడని. అందుకే మా ఆడబిడ్డలు ఎంతమంది తెలంగాణలో ఉన్నారో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోడికి జీతం ఎట్లొస్తుందో 2,500 మీ ఖాతాలో వేయాలని, ప్రతి నెల నగదు బదిలీ చేయాలని సోనియమ్మ ఆదేశించింది. అది శిలాశాసనం, మీ ఖాతాలో ఆ పైసలు పడతాయి. అదేవిధంగా ఇవాళ సిలిండర్ మా అక్కలు ఈ నెల ఎంత కొన్నావు అక్క, సిలిండర్ ఎంత కొన్నావు, 1200 అంతేనా? ఈ నెల కేసీఆర్ ఉంటే మీ సిలిండర్ ధర 1200, వచ్చే నెల కేసీఆర్ను పొందబెడితే నీకు 500కే సిలిండర్ ఇచ్చే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా బస్సులో ఇంటి ఆయన కోపమైతే అలిగి అమ్మగారింటికి పోవచ్చు, పండుగ పూట కావాలంటే దైవ దర్శనానికి పోవచ్చు. అప్పుడో ఇప్పుడో బిడ్డను మనమిచ్చిన కాడికి పోయి బిడ్డను చూడాలంటే మా పెద్దమ్మలు ఆర్టీసీ బస్సుల ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, టికెట్ కొనుక్కునే పనే లేదు. చేయి చూపిస్తే బస్సు ఆపాల్సిందే, మీరు అడిగిన కాడ దించాల్సిందే. ఇదే కాకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా మీ ఇంటి కరెంటు బావి కాడ ఉచితం అంటారు, ఇంటి కాడ వసూలు చేస్తారు. అందుకే పేదోళ్ళ ఇండ్లకు కూడా ఉచిత కరెంటు వచ్చే నెల నుంచి మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ ఎల్ల పేదోళ్ళకి ఇండ్లు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నప్పుడే వచ్చినాయి. ఆ ఇండ్లను చూపించి కేసీఆర్ అన్నాడు ఇవి డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను అడుగుతున్న మానకొండూరు మా యువకుల్ని మా అక్కల్ని, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? ఆడున్న మా అక్కలు చెప్పాలి, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ వెనకాలన్న మా అక్కలకు వచ్చిందా? ఆ వెనకాలన్న మా తమ్ముళ్ళకి వచ్చిందా? మరి మానకొండూరులో ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, కానీ కేసీఆర్ మాత్రం 10 ఎకరాలలో 2,000 కోట్లు పెట్టి 150 బెడ్రూమ్ల ఇల్లు పంచగుట్ట చౌరస్తలో కట్టుకున్నాడు. మనం అది చూస్తామని మనల్ని ఎవరిని రానివ్వడు, పోలీసులను పెట్టి కొట్టిస్తాడు మనం పోతే. అందుకే ఇవాళ దొరల గడీలను బద్దలు కొట్టి పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు పెళ్ళైనోడికి ఇల్లు లేనోడికి ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం ఫీజుల ఖర్చుల కోసం, కంప్యూటర్ కొనుక్కోవాలంటే ఖర్చుల కోసం 500,000 రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు విద్యార్థులకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది.